नमस्ते तेलंगाणा राष्ट्र एन्निकल समीपिस्तुन्न वेला मोत्तानिकि अधिकार प्रतिपक्ष नेतलु एलक्षन मूड लोकि वेल्लिनट्टे कनिपिस्तोंदी प्रस्तुतं नायकुल परिस्थिति चूस्तुंटे इप्पुडु अंदि वच्चिन ए अवकाशान्नि कूडा अटु प्रतिपक्ष नायकुलु वदुलुकोवट्लेदु असेंब्ली अयिना पादयात्र अयिना मोत्तानिकि तीव्र स्थायिलो विमर्शलु अयिते जरुगुतुन्नायि अदि कूडा राज्यांग स्फूर्तिकि विरुद्धंगा कोंदरु नेतलु व्याख्यलु चेस्तुन्नारंटू अटु बीआरएस नेतलु कूडा मंडिपडुतुन्न विषयं तेलिसिंदे मोत्तानिकि ई अंशालन्निटिकि संबंधिंचि कूडा चर्चिंचाल्सिन अवसरं उंदि चाला विषयालु ई रोजु डिबेट लो मात्लाडबोतुन्नां प्राइम टाइम डिबेट लो రైట్ మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార పార్టీ పైన భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో కూడా అటు బడ్జెట్ సంబంధించిన అంశాలని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు ప్రశ్నించడం చూసిన విషయమే. ఆ బడ్జెట్కు సంబంధించి అన్ని దొంగ లెక్కలు పెట్టిండని చెప్పేసి ఈటల రాజేందర్ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక మరొక వైపు అటు పాదయాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చూసిన తీరు నిజానికి అది వివాదాస్పదంగా మారిన పరిస్థితి. ఏంటి నక్సలైట్ల ఎజెండా, ఏంటి అటు టీఆర్ఎస్ పార్టీ ఎజెండా, ఏంటి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటల్నే మళ్ళీ రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారా, పాదయాత్రలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి, అటు బడ్జెట్లో ఉన్నటువంటి లొసుగులేంటి లోటుపాట్లేంటి వీటన్నింటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేతలు మాట్లాడుతున్నారు, ఎవరి వైపు డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఆ మాటల వెనకాల మర్మం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ప్రస్తుతానికి నాతో పాటు గెస్టులు పాల్గొంటున్నారు. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి సమ్మరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు, అట్లాగే పల్లార గంగారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా నాతో పాటు వెంకట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అట్లాగే రాధాకృష్ణ గారు రాజకీయ విశ్లేషకులు. సో మొత్తానికి సార్, ఒక సీరియస్ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈరోజు నిన్న ఇవాళ మొత్తానికి బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే కనుక అటు టీఆర్ఎస్ పార్టీ, ఐ మీన్ టు సే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అక్కడ నుంచి ఈ బడ్జెట్ మొత్తం లొసుగులు ఉన్నాయి, ఇది ఒక అంకెల గారడీ మాత్రమే, ఈ బడ్జెట్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అంకెల గారడీ అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అది ఒక ఎత్తు అయితే ఆ బడ్జెట్కు సంబంధించి ఈరోజు ప్రశ్నోత్తరాలు అసెంబ్లీలో జరిగింది. మంత్రి హరీష్ రావు దానికి సంబంధించిన క్లారిటీలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అటు భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది ఒక ఎత్తు రాజకీయంలో. ఇటు మరొక అంశం చూసుకుంటే కనుక నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా, చాలా ఇన్డెప్త్గా ఉన్న మాటలు, ఇవన్నింటిని ఎట్లా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి గారు మాటల గురించి ముందు మాట్లాడుకుందాము. ప్రగతి భవన్ ఏదైతే ఉందో, టీఆర్ఎస్ యొక్క వాళ్ళ యొక్క ఆఫీస్, పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో, దాని గురించి మాట్లాడిన వ్యక్తి యొక్క పార్టీ ఆఫీస్ పేరు గాంధీ భవన్. మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలు, మహాత్మా గాంధీ యొక్క తత్వము, మహాత్మా గాంధీ యొక్క బోధలు ఇవన్నీ వంటబట్టుకున్నాము మేము, ఆయనకి వారసులము, ఆయన యొక్క పేరు మా నాయకుల వెనకాల ఉంటూనే ఉంటుంది తరాలు గడిచినా అని చెప్పుకుంటున్న పార్టీ ఏదైతే ఉందో అది ఈరోజు పూర్తి విరుద్ధంగా ఇటువంటి మాటలు మాట్లాడటం అన్నది ఏం సందేశాలు ఇవ్వదలుచుకుంటున్నారో సమాజానికి అన్నది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా అపోహలున్నా లేదంటే అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా దాన్ని కొంచెం పదాలు అటు ఇటుగా మార్చుకుంటూ మాట్లాడటం అన్నది ఈ మధ్య రాజకీయాల్లో బాగా అలవాటైపోయింది. అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాలి అన్న పదం ఊరికే మాట వరకే ఉంటుంది తప్ప ఆ పరిధిలో దాటి మాట్లాడేస్తున్నారు చాలా చోట్ల. కానీ ఈ మాట ఏదైతే ఉందో అది చాలా వివాదాస్పదమైన మాట ఇది. ప్లస్ గాంధీవాదంతో ముందుకు వెళ్తాము మేము, గాంధీ మహాత్మా గాంధీ యొక్క వారసులను చెప్పుకుంటున్న పార్టీ యొక్క నాయకులు ఇలా మాట్లాడటం అన్నది అది చాలా ఖండించదగ్గ విషయం. ఎవరు కూడా దీన్ని ఆహ్వానిస్తారని నేను అనుకోను, వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆహ్వానిస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ నాయకుడు అన్న మాటలకి విశ్లేషణ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే రాజకీయ వేడి ఎక్కువయ్యి రకరకాల ఒత్తిళ్ళు ఎక్కువైన దాని మీద ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట తూలి ఎలా మాట్లాడారా అన్న దానికి కూడా కాకుండా అంత పెద్ద నాయకులు ఫ్రస్ట్రేషన్లో మాట తూలే పరిస్థితులు ఉంటాయంటారా? ముఖ్యమంత్రి కేసీఆర్కి తగ్గ ఈక్వల్గా రాజకీయ చాణక్యత రేవంత్ రెడ్డి చూపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి చాణక్యత తెలిసిన రేవంత్ రెడ్డి ఇట్లాంటి అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన మాటను మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సమంజసమే కాదు. దానివల్ల జరిగే నష్టాలు ఏంటంటే
ఇప్పుడు మన పక్కన ఉన్నారు కాంగ్రెస్ సంబంధించిన ఆయన యువకులు, వాళ్ళ యొక్క వాళ్ళకి ఏదో కొత్త దారి చూపించినట్టు, కొత్త దిశ చూపించినట్టుగా సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం పోరాడాలి తత్వంలో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, లేదంటే ఉద్యమాలు చేయాలి, సత్యాగ్రహాలు చేయాలి, లేదా ధర్నాలు చేయాలి, ఇలాంటివి కాదు. ఇలాంటివి కాకుండా ఉగ్రవాదం వైపు, అంటే ఏదైతే కాదు చేయకూడదు, ఏదైతే ఉండకూడదు అనుకుంటున్నామో దానివైపుకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి యువకుల యొక్క ఆలోచనలు. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడగల వ్యక్తి, తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగిన వ్యక్తి, రాజకీయ పరిజ్ఞత పూర్తిగా ఉన్న వ్యక్తి ఆయన, రాజకీయాల్లో చాలామంది పెద్ద పెద్ద నాయకులతో పనిచేసిన వ్యక్తి కూడా. అలాంటి నాయకుడు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన ఊపు, ఉత్తేజము, ఉత్సాహము వచ్చే యువకులు చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెనక నడుస్తున్న ఇది మనం గమనిస్తున్నాము. ఆయన ఇప్పుడు ప్రజల్లోకి డీప్గా వెళ్తున్నారు పాదయాత్రని, లేదా కాంగ్రెస్ పాదయాత్ర అనుకోవచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర అనుకున్నా కూడా ప్రజల్లోకి చాలా చొచ్చుకొని వెళ్తున్నారు, ప్రతి మనిషిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తున్న యువ నాయకుడు, యువకుల్ని ఆకర్షితులు చేసే నాయకులు, యువకుల్ని ఉత్తేజపరిచే నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల యువకులు తప్పుదోవలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇంకొక విషయం, కాంగ్రెస్ యొక్క సంబంధించిన నాయకులు కాబట్టి కాంగ్రెస్సే నక్సలిజానికి అధికారంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా ఎదుర్కొని వాళ్ళని చేయాలి అన్న ప్రయత్నం చేసిన వాళ్ళలో జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ ప్రయత్నాలు మనం చూసాం, చర్చలు ట్రై చేశారు, అన్నీ చేశారు. కానీ వాళ్ళే మళ్ళీ వాళ్ళని, అంటే వాళ్ళని ఎలా చూస్తున్నారు, కుంభింగ్లే జరిగినాయి కదా అప్పుడు, కుంభింగ్లే ఎలా చూస్తున్నారు వాళ్ళని, అంటే మన అవసరానికి వాడుకునే వీధి మనుషులు ఉంటారు కదా, కొంత కిరాయి మనుషుల్లాగా నక్సలైట్ అని ట్వీట్ చేస్తున్నారు. అంటే ఎవరికి నచ్చకపోతే వాళ్ళు ఆఫీస్ కూల్ చేయడానికి, వాళ్ళు బిల్లింగ్ బెల్ చేయడానికి, అలా అలాంటి వ్యక్తులుగా వాళ్ళని చూస్తున్నారా ఏంటన్నది రకరకాల ఆలోచనలు ప్రజల్లో, ముఖ్యంగా యువకుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయము. ఆ విషయం ఆయన కూడా తెలిసే ఉంటుంది నేను అనుకోవటం, ఆయన కూడా తెలిసి ఆయన కూడా దానికి సంబంధించిన సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. రైట్, సమరావు గారు, సో నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై, అంటే నిజానికి మీరు రెండు వైపుల నుంచి ఫైట్, రెండు వైపుల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు, రెండు వైపుల సమాధానాలు కూడా చెప్తున్నారు, రెండు వైపుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అటు బడ్జెట్ సంబంధించి అసెంబ్లీలో జరిగే విమర్శలు అటు ఒకవైపు ఉంటే, ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్రలో జరుగు వస్తున్న కామెంట్లను కూడా ఫేస్ చేస్తున్నారు, దీనికి మళ్ళీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న సూటి మాట ఏంటి, ఆనాడు వెనుకట ఎవరైతే రజాకారులు ఉన్నారో వాళ్ళ గడీలను అప్పుడు డైనమైట్లు, గ్రనేట్లు పెట్టి పేల్చేసిండ్రు. ఇప్పుడు కూడా ప్రగతి భవన్ అనేది ప్రజలకు ఎంట్రీ లేని ప్రగతి భవను, అట్లాంటి గడితోటే సమానం, దీన్ని నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చాలన్న మాట నిజానికి అది చాలా తీవ్రమైన మాట. దీన్ని నిజానికి పొద్దునుంచి మీరు కూడా అన్ని దిష్టి బొమ్మలు దహనం చేసే ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చిండ్రు. వాట్ మీ రాజకీయాలతోటి ప్రజలకు ఎట్లాంటి సమాధానం, ఎట్లాంటి అసలు వే చూపించాలనుకుంటున్నారు, దీన్ని ఎట్లా తిప్పికూడదాం అనుకుంటున్నారు? సార్ మీ సార్ దయచేసి మ్యూట్లో ఉన్నారు మీరు, ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. రైట్, ఈలోపు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్, రైట్ మీ నాయకుడు అన్న మాటని మీరు ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటేనా సార్, ఫస్ట్ ఒక మాట చెప్పాలి మనం, ఏంటంటే చారిత్రక నేపథ్యంలోకి మనం వెళ్ళాలి. ఇందాక మీరే చెప్పారు కదా, గడియల పాలన నుంచి విముక్తి పొందడం కోసం అప్పుడు నక్సలైట్లు ఆయుధాలు పట్టారని చెప్పారు కదా. సో ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఏ ఉద్దేశానికి, అంటే ఏ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందో, అదే ఆధిపత్యాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే, అంటే నేనేమంటున్నా అంటే ఈ డెమోక్రసీలో వైలెన్స్ అనేది దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వ్యతిరేకం. కానీ తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని, అంటే ఆ ఉద్దేశాన్ని అణగొట్టుకే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే మాటలు ఇవన్నీ నేను చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పు, ఒకసారి మనం గమనించుకుందామండి, 2014 తర్వాత ఇందిరా, అంటే ఇందిరా పార్క్ ఎక్కడ ఏదైతే ఉందో ఆ ప్లేస్, దాన్ని ధర్నా చౌక్ని ఎత్తేసి, అంటే ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వేదికను లేకుండా కేసీఆర్ గారు చేశారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు కట్టుకున్న ఏదైతే ప్రగతి భవన్ ఉందో, ఆ ప్రగతి భవన్లో ఆ పేరులో ఉన్న ప్రగతి అక్కడ ఎందుకు ప్రజల్లోకి ఇన్వాల్వేషన్ లేకుండా పోయింది, ఎందుకు సామాన్యులు వెళ్ళలేకపోతున్నారు, దాన్ని అంటే గడి అనుకోవాలా, దాని లేకపోతే దాన్ని ఒక ప్రభుత్వ భవనం అనుకోవాలనేది జనాలు అంటే అర్థం చేసుకుంటారు కదా. సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఇప్పుడు ఒక మాట అండి, 2014 తర్వాత ప్రతిపక్షం అనేది లేకుండా కేసీఆర్ గారు చేశారు కదా, అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఒక
ప్లేస్ ఉండదు, జనాలు సమస్యలు చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు, దాంతోపాటు మీడియా కూడా అంటే స్వచ్ఛందంగా వాళ్ళు బయటికి ఏదైనా నిజాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇంత నిర్బంధం ఉన్నప్పుడు ఇదే నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో ఆటోమేటిక్గా ఈ నక్సలైట్లు కానీ లేకపోతే న్యూ డెమోక్రసీ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ అందరు దీంట్లో భాగస్వాములు అయ్యారు కదా. సో ఇదే నిర్బంధం ఇప్పుడు కంటిన్యూ అవుతున్నప్పుడు కేసీఆర్ గారు ప్రతిపద చెప్పారు కదండి, అంటే మేము నక్సలైట్ల పరిపాలన అంటే వాళ్ళ విధానాలు మా విధానాలు ఒకటే, ఇదే ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలని సంపూర్ణ అంటే పరిపుష్టం చేయడం కోసం, వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళను అంటే ఒక ఉన్నత స్థానాలు తీసుకెళ్లడం కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి అప్పుడు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎక్కడ కనపడుతుందండి అది? ఇప్పుడు బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు బడ్జెట్లో ఎంతమంది అణగారిన వర్గాల వాళ్ళకి మీరు బడ్జెట్ ఎలకేట్ చేశారు? దాంతోపాటు ఇదే డెమోక్రసీలో ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి, ఎలక్షన్లో మునుగోడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క సామాన్యుడు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచే పొజిషన్లో ఉందా అండి? ఇంత కాస్ట్లీ ఎలక్షన్ అయినప్పుడు ఇది డెమోక్రసీలో స్పేస్ అని మనం అంటామా? సో ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏదో అంటే ఏదో అగ్రెసివ్గా యువతను మొత్తం ఆ తప్పుదారిలో పట్టేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పలేదండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించబడాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ గారు ఇంటెన్షన్గా తుంగలో తొక్కుతున్నారని ఉద్దేశంతో చెప్పగలిగారు. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో అందరూ అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కొట్లాట్లు అందరూ భాగస్వాములు అయ్యారు. కానీ వచ్చిన తెలంగాణ తర్వాత ఆ ఫలాలు ఆ ప్రతిఫలాలు ఏదైతే ఉందో కేవలం ఒక కుటుంబానికి ఒక పరివారానికే పరిమితమైంది. అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు అణగదొక్కుతున్నప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుందా రాదండి? ఇది దీనికి మనం అంటే జవాబు చెప్పాలి. ఎందుకంటే ఒక మాట అండి, ఆత్మగౌరవం కోసం ఆత్మాభిమానం కోసం ఏదో అంటే తెలంగాణ వస్తే మా ఆకాంక్షలు నెరవేరుతాయనే ఉద్దేశంతో మేము అంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దీంట్లో ఉద్యమంలో పాల్గొన్నారు. అదే నిర్బంధం కనుక ఇదే పరిస్థితులు కనుక ఉంటే 2014 కంటే ముందు ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదండి? తెలంగాణలో అంటే కేసీఆర్ గారు ఇట్లా కొట్లాడే అవకాశం వచ్చేదండి? సో మీరు తెలంగాణ వచ్చిన తర్వాత అది అంటే ఏరు దాటిన తర్వాత తెడ్డు తగిలేసినట్టు మీరు అంటే వచ్చిన విధానాన్ని మర్చిపోయి డెమోక్రసీని కొలాబ్ చేస్తారు అంటే ఇక్కడ తెలంగాణలోనే బంగారు తెలంగాణ చేస్తారన్న మీరు రాజ్యాంగంలో ఉన్న అంశాలైన ప్రజాస్వామ్యాన్ని కానీ ఇక్కడున్న సామాజికంగా జరగాల్సిన ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఉందో దాన్ని అన్నింటినీ తొంగలో తొక్కి ఈరోజు దేశవ్యాప్తంగా మీరు ఏదో మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేము వాయిస్ని అంటే ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ చెప్పాలనుకున్న అంశాలను కూడా ఒక వేదిక లేకుండా చేస్తున్నారు కదా. ఇది ప్రజాస్వామ్యంలో జరిగే అంశమే అంటున్న మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని వక్రీకరించొద్దు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట చెప్తున్నాను సార్, ఒక మాట ఇప్పుడు ప్రగతి భవన్ అని పదే పదే ప్రతిసారి చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఏదైతే ఉందో ఆ ప్రగతి భవన్లో ఒక్క సామాన్యుడైనా ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళాడా? ఎందుకు ప్రగతి భవన్లో సామాన్యులకు అవకాశం ఉండదు? కనీసం మీ టీఆర్ఎస్ నాయకులైనా అంత ఈజీగా వెళ్ళగలుగుతారా? ఎందుకు ఎప్పుడు పోలీస్ పహారాలు కాస్తుంది అంటే సెక్యూరిటీ సమాధానం తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం చర్చ, కంటిన్యూ చేస్తూ ఉందాం. సమరావు గారు వినిపిస్తుందా? ఓకే, డన్. సమయంలో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. రైట్, రాధాకృష్ణ గారు, ఇప్పటిదాకా వెంకట్ అన్న మాటలు మనం విన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని వక్రీకరించొద్దు అంటే ఆయన కరెక్టే మాట్లాడిండు అని చెప్పినట్టు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేనేమంటున్నా అంటే, సరే ఆనాడు నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిండు, యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ప్రగతి భవన్ను ఒక దొరల గడిలాగా అయిపోయింది, దాంట్లోకి కామన్ మ్యాన్ కాదు కదా, కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఎంట్రీ లేదని చెప్పేసి ఇప్పటిదాకా అఫ్కోర్స్ ఆయన చెప్తున్న మాట జరుగుతున్న వాస్తవం కూడా అదే. చాలామందికి ఎంట్రీ కావాలంటే కూడా ఇంకెవరెవరినో రెఫర్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, కామన్ మ్యాన్ ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? అగ్రెసివ్గా ఉన్న పిల్లల పరిస్థితి అన్నది అదేంటండి? ఒక పార్టీ ఆఫీస్ కదా, పార్టీ ఆఫీస్లోకి ఆ పార్టీకి సంబంధించని సామాన్య మానవుడికి వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది? దానికి సంబంధించి ఎక్కడికైనా కూడా ఒక ఛానల్ లేకుండా ఎవరు కూడా సామాన్యులు మామూలుగా వెళ్ళిపోతారు అన్నది ఏమీ లేదు. కానీ కొన్ని పనుల కోసం వచ్చిన పెద్దవాళ్ళకు కూడా ఎంట్రీ దొరకట్లేదు, వాళ్ళు రికమెండేషన్తో వెళ్లాల్సి వస్తుంది, చెప్పించుకోవాల్సి వస్తుంది అన్న విషయం ఒకటి వినపడుతుంది. సో దానికి ఎవరైతే బాధ్యులో, దానికి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ రిప్రజెంటేటివ్గా కనుక ఈయన మాట్లాడదలిచిస్తే, వాళ్ళందరూ బాధపడుతున్న వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఈయన మాట్లాడదలిస్తే మాట్లాడే పద్ధతి వేరుగా ఉండాలి. ఇప్పుడు ఇందాక ఆయన ఒక మాట చెప్పారు, ఆయన చెప్పిన మాట రజాకర్లు లేదంటే ఆ రోజుల్లో గడియలు పగలగొట్టినట్టు. రజాకర్ల మూమెంట్ ఏంటంటే అసలు
ఒక బుల్లెట్ తో ఎంతమంది మనుషులు చచ్చిపోతారో అని చెప్పి మనుషుల్ని లైన్ లో నుంచోబెట్టి ఒక బుల్లెట్ కి ఆరుగురు చనిపోయారా ఏడుగురు చనిపోయారా అని లెక్కలు చూసిన రజాకర్లు రైల్లో వస్తున్న ఆడవాళ్ళని కిందకి దింపేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళని నగ్నంగా వాళ్ళ చేత బతుకమ్మాడించిన దౌర్జన్యాలు అక్కడ. అలాగే ఒక వ్యక్తి నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారని తెలిసినప్పుడు రోజుకు ఒక పార్ట్, ఒక రోజు ఒక చెయ్యి, ఇంకో రోజు ఇంకో చెయ్యి, ఇంకో రోజు ఒక కాలు, ఆ రకంగా నరకయాతన పెట్టి అక్కడ మనుషుల్ని హింసించిన సంస్థ. అలాగే ఒక చెట్టుకి 1000 మందిని ఒకేసారి ఊరేసి ఉద్యమాన్ని చేయకుండా వ్యతిరేకంగా చేసింది. నిర్మల్లో మొన్నటిదాకా ఉండేది ఆ చెట్టు, మరి చెట్టు అన్నది అది చూసాం. అలాగే బ్రాహ్మణులు కొంతమంది వస్తూ ఉంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి కింద నిప్పు పెట్టి సజీవ దహనం చేసిన దౌర్జన్యాలు. అలాంటి దౌర్జన్యాలు, అంత దుర్మార్గాలు, అటువంటి వ్యవహారాలు జరిగినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసుకోవడానికి ఈ రకమైన యాక్టివిటీస్ చేశారు అంటే దానికి అర్థం ఉంది ఆ రోజుల్లో. ఎందుకంటే అంత దౌర్జన్యాలు ఏం జరగట్లేదు ఇప్పుడు అక్కడ. ప్రజాస్వామ్యంలో వాళ్ళు వాళ్ళ భవనంలోకి ఎంట్రీ కాలేదు, లేదంటే సమస్యలు చెప్పుకోవడానికి రానివ్వట్లేదు. ఇలాంటివి అప్పుడున్న సమస్యలకి, అప్పుడు జరిగిన దౌర్జన్యాలకి కంపేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అది ఒక రాక్షసత్వం, అదొక మన భారతదేశ చరిత్రలోనే చాలా చీకటి రోజులు. అవి ప్రజలు చాలా అవస్థపడ్డారు, దానికి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన ప్రజల్ని మనం నక్సలైట్లను కూడా అనలేము. సామాన్య రైతు కూలీలు, అలాగే వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలు కూడా, గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా తిరుగుబాటు చేసి ఉద్యమం చేసి వ్యతిరేకంగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక గ్రామంలో వ్యతిరేకంగా పోరాడి 20 మంది రజాకులను చంపేస్తే నెక్స్ట్ డే వెళ్ళి 500 మందితో గ్రామం గ్రామాన్ని నాశనం చేసిన సందర్భాలు చరిత్రలో మనం చదువుతూనే ఉన్నాం. సో అలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయా? కాదు కదా. ఆ రోజుల్లో మనకి స్వతంత్రమే రాలేదు. ఇవన్నీ జరిగినప్పుడు 1947 ఆగస్టు 15 దేశం మొత్తానికి వస్తే 48 సెప్టెంబర్ 17 కానీ ఇక్కడ రాలేదు. అంటే మనకి స్వతంత్రమే రాని రోజుల్లో ఈ దేశంలో ఇక్కడ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేస్తూ ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అదే పని ఇప్పుడు చేయాలంటాం అన్నది 100% కరెక్ట్ కాదు అది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరు జరుగుతున్న వ్యవహారాలకి నిరసన వ్యక్తం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి మన దేశంలో. అదేగాక సరే, వాళ్ళు చేసింది నిజమే, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకం తీసేయటాలు ఇవన్నీ కరెక్టే. కానీ ఈరోజు ప్రజల తరఫున మాట్లాడాలి అంటే, ప్రజలకు ఏమన్నా సందేశం చెప్పాలి అంటే ఎన్నో రకాల దారులు కనబడుతున్నాయి. వాళ్ళ సొంత ఛానల్స్ కొన్ని నడుస్తూ ఉంటాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, ప్రెస్ మీట్లు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఆలోచించినా కూడా ప్రజలకి సందేశం అందించాలి, ప్రజలకి ఈ విషయం మీద మాట్లాడే అవగాహన కల్పించాలి, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియజేయాలి అన్న విషయం చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా రకమైన పద్ధతుల్లో కూడా చెప్పచ్చు. ఇదొక్కటి పద్ధతి కాదు అని నా ఉద్దేశం. సార్, వన్ సెకండ్. సమ్మరావు గారు, బీఆర్ఎస్ నాయకులు, అట్లాగే గంగారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వీళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సమ్మరావు గారు, చెప్పండి. సార్ వింటున్నారు. 2 సార్లు మీకు టెక్నికల్ ప్రాబ్లమ్ తో మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రావడం జరిగింది. సో మీరైతే డిస్కషన్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. అటు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అంటే ప్రగతి భవన్ లోకి కామన్ మ్యాన్ కి ఎంట్రీ లేదు, ప్రగతి భవన్ ను పేల్ చేయాలి అన్న మాటల్ని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఖండిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఎందుకు రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరిస్తున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో తప్పేంటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట. దీనిపైన మీరే ఉంటారు. 100 వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడిండు. ఎందుకని ఉంటే రాజ్యాంగ విధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడిండు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో చర్చల కోసం పిలిచి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఇప్పటి వరకు మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే అంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఒకటి లేదు. ఎలా ప్రగతి భవన్ కాడికి వచ్చేటప్పటికి అది ప్రభుత్వ భవనం. ఆ ప్రభుత్వ భవనంలో అధికారులతోటి కానీ మంత్రివర్గం కానీ మిగతా అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు సామాన్యులకు ఇంటర్వ్యూ లేదు అని అంటే నేను అడుగుతున్నా, వీళ్ళు 10 జనపదికి పోతే పొంగనే ఇంటర్వ్యూ ఇచ్చి లోపలికి పిలుచుకుపోతున్నారండి? ఎందుకు మాట్లాడతారు ఇట్లాంటి మాటలన్నీ? ఎవరైనా ఎమ్మెల్యేలు పోతున్నారు, ఎంపీలు పోతున్నారు, ముఖ్య నాయకులు పోతున్నారు, అవసరం ఉన్నట్లు కలుస్తున్నారు, పరిపాలన జరుగుతున్నది. ఇవాళ చంద్రశేఖర్ రావు గారు సీఎం గారు కట్టంగానే ఇవాళ మాట్లాడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు అక్కడ కట్టలేదు అనండి. రాజశేఖర రెడ్డి గారి నివాసం అక్కడ అంతకంటే ముందున్నటువంటి 2 బంగ్లాలు రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేసినాయి కదా, అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎందుకు?
ఇవాళ ప్రగతి భవనం కూల్చేస్తాననేది మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమైనటువంటిది? ఈ రెచ్చగొట్టే ప్రకటనతోటి, రెచ్చగొట్టే మాటలతోటి ప్రజలను తప్పుదారు పట్టించేటువంటి పరిస్థితి మంచి సాంప్రదాయం కాదు, మంచి సంస్కారం కాదు. రాజకీయాలలో ఒక పద్ధతి క్రమశిక్షణ తోటి ఒక నోరును అదుపులో పెట్టుకుని పోతే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే అది నిజంగా కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. ఇవాళ నక్సలైట్లను ఎవరు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టిండ్రు, ఎవరు బాధలు పెట్టిండ్రు, ఎవరు కష్టాలు పెట్టిండ్రు అనేది ఇవాళ ఎవరు మర్చిపోయిందండి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారు, ఇంత మంది ఉసురు పోసుకున్నారు అనేది. ఇవాళ తెలంగాణ లోపల పేద దళిత బడుగు బలహీన వర్గాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతులు కానీ రైతు కూలీలు కానీ ఈ రాష్ట్రంలో పని లేదు అనేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా సోమరిపోతులు ఇబ్బంది పడితే పడలేం కానీ ఇవాళ దాదాపు 500 నుంచి 800 రూపాయల కూలీ చేసుకోగలుగుతున్నారు. ఇవాళ మా దగ్గర మా సొంత ఊర్లో మా ప్రాంతంలో మా మహారాష్ట్ర నుంచి వెళ్ళి, ఒరిస్సా నుంచి వెళ్ళి, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి మిరప తోటలు ఏరడానికి ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడ కూలీలకు వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ కళ్ళు కనిపించడం లేదా, చూడడం లేదా? ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమొచ్చేది ప్రయోజనం? రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఎందుకు? నిజంగానే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఎవరైతే మంచి పరిపాలన సుపరిపాలన అందియగలుగుతారో వాళ్ళని ప్రజలు రేపు ఓట్లు వేసి గెలుస్తారు. ఇదేం రాజరికం కాదు కదా. ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికలలో మీరు పోటీ చేసిండ్రు, మేము పోటీ చేసాము, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించిండ్రు, దీవించిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ సీటు మీద కూర్చుంటే పెట్టిండ్రు. నిజంగానే ప్రజా వ్యతిరేక పాలనే కనుక అయి ఉంటే 5 సంవత్సరాల తర్వాత రెండోసారి ఎట్లా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందండి? మళ్ళీ రేపు 3వ సారి కూడా ప్రభుత్వం అధికారం రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులను జీర్ణించుకోలేక ప్రజల ఆదరణ గోలిపోయి ఇవాళ ఆ పరిస్థితుల్లో మాట్లాడే ఒక నైరాశ్యంలో మాట్లాడే మాటలు తప్ప అంతకంటే దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకు బీఆర్ఎస్ కి ఇంత కోపం రావడానికి గల కారణం ఏంది? ఎందుకంటే నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పడం జరిగింది. ఇలాకన నక్సలైట్లకు అంటే నక్సలైట్లు సాటిస్ఫై అయ్యే విధంగానే పరిపాలన జరుగుతుంది. వాళ్ళ ఎజెండా మా ఎజెండా ఒకటే, ప్రజలకు అందుబాటులో ఉంటాం అని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నక్సలైట్లు పేల్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనగానే ఎందుకు మీరు దాని కౌంటర్ గా కాలబెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆ ఎజెండా రెండు ఒకటే కదా, ఎందుకు కోపంగా రావడానికి గల కారణం ఏంది? మీరు ఒక్కటి ఆలోచించండి సార్, ప్రజల దగ్గరికి పరిపాలన అంటే గతంలో శాసన సభ్యులు హైదరాబాద్ కు వస్తే తప్ప దొరకలేని పరిస్థితి ఉండే. ఇవాళ అన్ని నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో శాసన సభ్యులకు ఇల్లు కట్టించి అక్కడనే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే రకంగా శాసనసభ్యులను చేసిండు. ఇవాళ 31 జిల్లాలు చేసి ఎక్కడ ఎవరికి కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ పోయి ఒక్క రోజు 2 రోజులు ఉండాల్సిన పరిస్థితి లేకుండా పొద్దున పోయి మధ్యాహ్నం వరకు దరఖాస్తు ఇచ్చించుకొచ్చేటువంటి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇవాళ మీరు చూస్తున్నారు గతంలో ఎన్ని కమ్యూనిస్టుల పోరాటాలు ఉండేయండి, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ రకరకాల అనేటువంటి ప్రజా పోరాటాలు ఉండేది. ఈ 8-9 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రజా పోరాటం లేకుంటే ఏ కమ్యూనిస్టుల సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతాన్ని ఇలా టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నది కాబట్టి పేద వర్గాల దగ్గరికి ప్రభుత్వం పోయింది కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమ నీళ్లు నిధులు ఇవాళ ఎక్కడ చూసిన అప్పుడు కరువు ఉండే, 8-10 సంవత్సరాల కరువు ఉండే. స్వయంగా మేము కూడా కరువు టైంలో భూములు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ ఎక్కడి పోయినా కూడా ఒకప్పుడు 5,000-10,000 ఎకరం దొరికినటువంటి భూమి ఇవాళ 40-50 లక్షలు వ్యవసాయ భూములకు పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందని అంటే ఇవాళ 24 గంటల కరెంటు కానీ అదే రకంగా మిషన్ కాకతీయ వల్ల చెరువులను మళ్ళీ పునర్నిర్మాణం చేసిన తర్వాత కాకతీయుల తర్వాత మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో చెరువులను పునరుద్ధరణ చేయడం జరిగింది. దాంతో ఇవాళ ఎండాకాలంలో కూడా మీరు ఊళ్ళల్లో పోతే, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎండాకాలం పోతే చెరువులన్నీ ఎండిపోయి ఉండేది, ఇప్పుడు ఊళ్ళల్లో పిల్లలు పోతే ఎండాకాలంలో ఈతలు కొట్టి బ్రహ్మాండంగా సంతోషపడేటువంటి పరిస్థితి. ఎండాకాలం కూడా చెరువులు నిండున్నాయి, మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ ఇస్తున్నాము, రైతులకు రైతు బంధు ఇస్తున్నాము, రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, ఎరువులు ఇస్తున్నాం, పురుగు మందులు ఇస్తున్నాం. ఇవన్నీ అన్ని రకాలుగా రైతులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా చెప్పు. గ్రామీణ అభివృద్ధి కాడికి వచ్చినప్పుడు ఎంత బ్రహ్మాండం అనుకున్నాయండి. గతంలో గ్రామాలు ఉంటున్నాయి, ఇవాళ సిసి రోడ్లతో కానీ, శ్మశాన వాటికలు కానీ,
లేదా పల్లెపకృతి వనాలు గానీ ఇవాళ ట్రాక్టర్స్ తోటి పొడి చెత్త తడి చెత్తను తీసుకుపోయే అటువంటి పరిస్థితి గానీ ఇలా గ్రామాలలో ఎంత అభివృద్ధి కనిపిస్తుందో ఒకసారి గంగారెడ్డి గారిని కూడా చేసేయండి. ఇది కాదా నక్సలైట్ కూడా సామాన్యులు పేదవారు గ్రామాలు అభివృద్ధి చెందాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ అభివృద్ధి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అదే ఏజెండా ఇంప్లిమెంట్ అవుతున్నది. అయితే లేదని ఎట్లనగలుగుతారు మీరు? ఇవాళ అందుకే నేను అంటున్నా బడ్జెట్ బడ్జెట్ కాడికో దేశంలో నిజంగానే నేను కూడా ఇవాళ పేదవాళ్ళు రోజు పేదవాళ్ళు అయిపోతున్నారు. నేను అడుగుతున్న 24 గంటలు కష్టం చేసే బిడ్డకు 5 ఏళ్ళు నోటికి అన్నం పోలేటువంటి పరిస్థితి దేశంలో ఉంటే ఆదానీలు అంబానీ లాంటి వాళ్ళు ప్రపంచంలో కుబేరులు ఎట్లా ఇల్లండి? ఆ సొమ్ము అంతా ఎవరిదండి? ప్రజల సొమ్మే కదా. ఇవాళ ఎల్ఐసి గా దాచిన సొమ్ము గానీ ఎస్బీఐ లో దాచిన సొమ్ములు గానీ ఏదో పేదోళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ముసలోళ్ళు వికలాంగులు అట్లాంటి వాళ్ళు బ్యాంకులను దాచుకొని ఏదో నెలసారిగా ఇంత మిత్తే బతుకుదాం అనుకొని దాచుకున్నటువంటి సొమ్ములు తీసుకుపోయి ఇవాళ మీరు ఇవాళ ఎవరి కొమ్ము కాస్తున్నారండి? ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఎంటున్నదండి? సమరావు గారు ఒక్క నిమిషం, నేను ఒకసారి గంగారెడ్డి గారితో కూడా మాట్లాడతాను. 1 సెకండ్.